శంకుస్థాపన జరిగింది. తమ చిరకాల కోరిక నెరవేరిందని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే క్రెడిట్ కోసం పొలిటికల్ పార్టీలు రాజకీయం మొదలుపెట్టాయి. మెడికల్ కాలేజ్ రావడానికి తామే కారణమంటూ ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. కాలేజ్ క్రెడిట్ దక్కించుకునేందుకు అధికార విపక్ష నాయకులు తమకిష్టం వచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరుపై కొందరు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు చేసిన ప్రకటనలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. తమ ఉద్యమాలు పోరాటాల ద్వారానే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కల సాకారమైందని స్థానిక నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ రగడకు దారితీసింది. సిపిఎం, సిపిఐ వామపక్షాలతో పాటు మరికొందరు స్థానిక నేతలు మెడికల్ కాలేజీ క్రెడిట్ దక్కించుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. కాలేజీ మంజూరు అవటానికి తమ ఉద్యమాలే కారణమని చెప్పుకుంటూ ఉండడం గందరగోళానికి దారితీసింది. విజయనగరంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పోరాటం చేశాయి. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ మెడికల్ కాలేజ్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించింది. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన నిధుల మంజూరు, స్థల సేకరణకు సంబంధించి అప్పటి మంత్రి కిమిడి మృణాలిని ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపారు. అంతా ఓకే అనుకున్న టైంలో ప్రభుత్వం బాంబు పేల్చింది. విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్ ట్రస్టుకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు బాధ్యతను అప్పగించినట్లు అప్పటి హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో జిల్లాలో నిరసన వ్యక్తమైంది. వామపక్ష, ప్రతిపక్ష పార్టీలతో పాటు వివిధ సంఘాలు, సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశాయి. ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఏర్పాటు బాధ్యతను అప్పచెప్పినప్పటికీ మాన్సాస్ ట్రస్ట్ చేతులెత్తేసింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ కూడా విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే శంకుస్థాపన కూడా చేసేశారు. దీంతో కాలేజ్ ఏర్పాటు క్రెడిట్ కోసం విపక్ష పార్టీల నాయకులు తెగ ట్రై చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ కోసం 2015 నుంచి స్థానిక నాయకులు పోరాటం చేస్తూ వచ్చారు. దీనికి మాజీ మంత్రి కొనతల రామకృష్ణ కూడా సహకారం అందించారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కూడా మద్దతు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయడంతో తమ పోరాటాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా స్థానిక నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై సిపిఎం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేయడం వివాదానికి దారితీసింది. వైఎస్ హయాం నుంచే తాము మెడికల్ కాలేజ్ కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. వామపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగులు ప్రజా పోరాటాలతోనే జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరైందన్నారు. అంతే తప్ప తామే సాధించినట్లు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. విజయనగరం లోకల్ లీడర్ల వాదన ఇలా ఉంటే అధికార పార్టీ నేతలు మాత్రం వీరి ప్రకటనలపై పెదవి విరుస్తున్నారు. మీ పోరాటాల వల్లే మెడికల్ కాలేజీ మంజూరైతే అది కేవలం ఈ జిల్లాకే రావాలి. కానీ సీఎం జగన్ మొత్తం 16 వైద్య కళాశాలలను మంజూరు చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలని చురకలంటిస్తున్నారట.